రెండు చేతులు లేపండి. విజయకే సంకల్ప్ కి ముట్టి బిజే, విజయ సంకల్ప పిడికిల్ బిగించండి. ఒక ప్రచండ ఆవాజ్ సే బోలియే, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మంచ్ పర్ ఉపస్థిత్ హమారే రాష్ట్రీయ మహామంత్రి శ్రీ మురళీధర్ రావు జీ, హమారే నారాయణపేట్ కే ఉమేద్వార్ కే రంగతంకా పాండు రెడ్డి జీ, కోదంగల్ కే ఉమేద్వార్ నాగురామ్ నామ్ జీ, దేవర్కద్ర కే ఉమేద్వార్ అగ్గానీ నర్సింహులు సాగర్ జీ, హమారే కోశాధ్యక్ష శ్రీమాన్ శాంతి కుమార్ జీ, మత్తల్ కే క్యాండిడేట్ కొండయ్య, మత్తల్ కే క్యాండిడేట్ శ్రీమాన్ కుండయ్య జీ, హమారే కోశాధ్యక్ష శాంతి కుమార్ జీ, శ్రీ ప్రభాకర్ వర్ధన్ జీ, శ్రీ నర్సన్ గౌడ్ జీ, శ్రీ కే శ్రీవాసులు జీ, శ్రీ లక్ష్మీ శ్యామ్ సుందర్ జీ, ఆర్ ఆజ్ నారాయణ పేట్ కి సభా మే ఆయే హువే ప్యారే భాయో బహనో మాతాఓ ఆర్ మేరే జిగర్ కే టుకడే జైసే యువా మిత్రో, వేదికలున్నటువంటి నాలుగు నియోజకవర్గ అభ్యర్థులు, నారాయణపేట అభ్యర్థి రతంగ పాండరెడ్డి గారు, కొడంగల్ అభ్యర్థి నాగూరా నామోజీ గారు, మత్తల్ అభ్యర్థి కుండయ్య గారు, దేవరకట్ల అభ్యర్థి నరసింహులు గారు, వేదికపైనటువంటి ఇతర పార్టీ నాయకులు, ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి మిత్రులారా, సోదర సోదరి మనులారా, నా ప్రియమైనటువంటి సోదరులారా, మిత్రులు, ఆజ్ మే తెలంగాణ కే చునావ్ కే అందర్ ఇస్ నారాయణపేట్ విధానసభా కే అందర్ భారతీయ జనతా పార్టీ కే ప్రత్యాశియో కో జితానే కే లియే ఆప్ సబ్కో అపీల్ కర్నే ఆయా హూ. మిత్రులారా, రాబోయేటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఈ యొక్క నారాయణపేట మరియు ఇతర మూడు నియోజకవర్గాల యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించమని మిమ్మల్ని ప్రార్థించడం కోసం, కోరడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ నారాయణపేటకు నేను వచ్చాను. ఇస్ బార్ తెలంగాణ కే అందర్, తెలంగాణ కే అందర్ మధ్య త్రికోణీయ ముకాబ్లా హోనే జా రహా హై. మిత్రులారా, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరగబోతున్నది. ఏక ఓర్ తెలంగాణకు మజ్లీస్ కే పేరు మే జుకానే వాలే చంద్రశేఖర్ రావు ఆర్ కేసీఆర్ హే. ఒకవైపు మజ్లీస్ కాలకాడా తెలంగాణ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టినటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. దూసరి ఓర్ నవజోత్ సింగ్ సిద్ధు కో పాకిస్తాన్ కే సేనా నాయక్ కే గలే మిల్నే భేజనే వాలే రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ హే. ఇంకొక వైపు నవజోత్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ నాయకుణ్ణి పాకిస్తాన్ సేన అధ్యక్షుణ్ణి ఆలింగనం చేసుకోవడం కోసం పంపించినటువంటి కాంగ్రెస్ పోటీ చేస్తున్నది. ఓర్ తీసరి ఓర్ మోదీజీ కే నేతృత్వమే దేశభక్తో కి టోలీ జీ భారతీయ జనతా పార్టీ. మూడో వైపు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశభక్తుల యొక్క టీం పోటీ చేస్తున్నది. మిత్రో, మే సబ్సే పెహలే ఆప్ సభీకో యే బతానా చాహతా హూ कि चंद्रशेखर राव के परिवार मोह ने तेलंगाना को सैकड़ों करोड़ों के चुनावी खर्चे में उतार दिया. मित्रुलारा, नेनु अन्नितिकन्ना मोदलु ओक विषयं चेप्पदलुचुकुन्नानु, रानुन्नटुवंटि मुंदस्तु एन्निकल कारणंगा केसीआर कुटुंब प्रेम व्यामोहं कारणंगा तेलंगाना प्रजल मीद वंदल कोट्ल पेनु भारं मोपडं जरिगिंदि. तेलंगाना के अंदर चुनाव मई में लोकसभा के साथ होने वाले थे. अगर मई महीने में लोकसभा के साथ चुनाव होते
तो तेलंगाना की जनता पर एक विधानसभा के चुनाव का खर्चा जो सैकड़ों करोड़ों होने जा रहा है वो नहीं होता। मित्रुला मामूलुगा పార్లమెంటు ఎన్నికలతో పాటు మేలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండింది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు జరిగేటువంటి వందల కోట్ల ఖర్చు ఏదైతుందో ఇది ప్రజలకు తప్పేది. మగర్ ఇంకో డర్ లగా కి లోక్సభ కే సాత్ చునావ్ కరాయేంగే తో మోదీజీకి లోక్ప్రియతకా సామనా కర్నా పడేగా और अपने बेटे बेटी को मुख्यमंत्री नहीं बना पाएंगे, एक डर से उन्होंने अलग विधानसभा चुनाव कराया। मित्रुला पार्लमेंट एन्निकल तो गनक असेंबली एन्निकल चेस्ते मोदी गारी आकर्षण प्रजादरण एदैतुंदो दानि कारणंगा टीआरएस कुटुंबं एदैते कोडुकु कूतुरुनि अधिकारंलोकि तीसुकुरालेमने उद्देशंतो ఆ భయంతో ముందస్తు ఎన్నికలు కేసీఆర్ వెళ్ళడం జరిగింది. ఆర్ కేసీఆర్ నే జవాబ్ దేనా చాయే కి సేకడో కరోడో కా జో ఖర్చా తెలంగాణ కి జనతా పర్ థోపా హై ఉస్కే లియే జిమ్మేదార్ కౌన్ హై. మిత్రులారా ఈ అదనపు భారం తెలంగాణ ప్రజల మీద ఏదైతే కేసీఆర్ మోపాడో దీనికి అతనే బాధ్యుడు అనేటువంటి ప్రశ్న మనం వేయాల్సిన అవసరం ఉంది. ఆర్ మిత్రో పాంచ్ సాల్ జిస్ ప్రకార్ సే चंद्रशेखर राव ने शासन चलाया है तेलंगाना की जनता त्राही त्राही पुकार रही है। गत नागर संवसरा टीआरएस प्रभुत्वं ये विधंगानैते नडिपारो दानि कारणंगा प्रजलु चाला बाधतो आग्रहंतो उन्नारु। उन्होंने किए हुए सभी वादों से वादा किला भी करकर तेलंगाना की जनता के साथ धोखा किया है। मित्रुलारा టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అతను ప్రజలతో చేసినటువంటి అన్ని ప్రధానమైనటువంటి వాగ్దానాల్లో విఫలమవడం జరిగింది. విఫలమయ్యి విశ్వాసఘాతకం చేశాడు తెలంగాణ ప్రజలతో. ఉన్నోనే కహా థా కి తెలంగాణ కే హర్ గరీబ్ ఘర్ విహీన్ వ్యక్తి కో దో బెడ్రూమ్ కా ఘర్ దేంగే. మిత్రులారా ప్రతి బీద బడుగు వర్గాలకు ఇల్లు లేని కుటుంబానికి రెండు పడక కదులు ఉండేటువంటి ఇల్లు నిర్మించిస్తానని చెప్పడం జరిగింది. మగర్ దో బెడ్రూమ్ కా ఘర్ చోడో ఘర్ హీ నహీ దియా ఔర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కా భీ అమల్ నహీ కియా. మిత్రులారా ఇల్లు రెండు పడక కదులు విడవండి, ఇల్లే నిర్మాణం కాలేదు. నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి ఆవాస్ యోజన ఇండ్ల నిర్మాణం మీద ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి కూడా ప్రజలకు రావట్లేదు. और ये प्रधानमंत्री आवास योजना जो देश के 2 करोड़ गरीबों को अब तक घर मिल चुका है, तेलंगाना में एक भी गरीब को घर नहीं मिला, इसके लिए जिम्मेदार एक केसीआर की सरकार है। मित्रुलारा मొత్తం भारत देश में इप्पटि वरकु नरेंद्र मोदी गारी పథకం కింద 2 కోట్లకు పైగా ఇల్లు లేనటువంటి వాళ్లకు దేశం మొత్తం మీద ఇల్లు నిర్మిస్తే తెలంగాణలో ఒక శూన్యం ఎవరికి కూడా ఇల్లు రాలేదు. उन्होंने प्रधानमंत्री जी की आयुष्मान भारत योजना को भी तेलंगाना के गरीबों के लिए नहीं स्वीकारा है। मित्रुलारा पेदल कोसम नरेंद्र मोदी गारु रूपंदिंचिनटुवंटि आयुष्मान भारत कूडा ई तेलंगाणाकु वर्तिंपजेयट्लेदु। आयुष्मान भारत योजना के तहत 5 लाख तक का सारा खर्चा ऑपरेशन का, हॉस्पिटलाइजेशन का, दवाइयों का, टेस्ट का, ऑपरेशन के बाद के हॉस्पिटलाइजेशन का, कोई भी रोग हुआ, किडनी ट्रांसप्लांट करानी हो, लीवर बदलना हो, चाहे लकवा मार गया हो, चाहे हृदय रोग का हमला हुआ हो, हर रोग के अंदर 5 लाख तक का खर्चा नरेंद्र मोदी सरकार देती है, मगर वो तेलंगाना के गरीब को नहीं देने देती। मित्रुलारा नरेंद्र मोदी गारु रूपंदिंचिनटुवंटि आयुष्मान भारत पथकम एदैतुंदो अदि पेदलकु ओक्कोक्क कुटुंबानिकि संवत्सरानिकि 5 लक्षल रूपायलु ए अनारोग्यं वच्चिना सर्जरी अयिना हार्ट अटाक वच्चिना किड्नी मार्चाल्सि वच्चिना लिवर मार्चाल्सि वच्चिना इंकेलांटि भयंकरमैन अनारोग्यं अयिनप्पटिकि డాక్టర్ ఖర్చులు గాని మందులు ఖర్చులు గాని ఆపరేషన్ ఖర్చులు గాని ఎలాంటి పరీక్షల కోసమైనా సంవత్సరానికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇస్తుంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకి పథకాన్ని అమలు చేయట్లేదు. అబ్ తక్ దేశ్ మే 3.5 లక్షల సే జ్యాదా లోగ్
5 लाख तक का खर्चा उसका फायदा उठाकर अपने परिवार का स्वास्थ्य लाभ करा चुके हैं। तेलंगाना में एक भी गरीब को नहीं मिला। मित्रुलारा केवल अमल 2 कल में 3 लक्षलकु पैगा कुटुंबालकु आयुष्मान भारत किंद 5 लक्षल रूपये लभिंचडं जरिगिंदि। वाळ्ळकि आरोग्यं चिकित्स चेसुकोवडं जरिगिंदि। कानी तेलंगाण प्रजलकु इदि अमलु चेयनि कारणंगा ई लाभं वर्तिंचट्लेदु। उन्होंने कहा था तेलंगाना के शहीद परिवारों को नौकरियां देंगे। 800 से ज्यादा शहीद परिवार आज भी उसकी राह देख रहे हैं। तेलंगाना के मुख्यमंत्री बन गए मगर तेलंगाना बनाने के लिए जिन युवाओं ने शहीद की दी उनके परिवार की चिंता चंद्रशेखर राव ने नहीं करी। మిత్రులారా తెలంగాణ నిర్మాణం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఇక్కడ తెలంగాణ నిర్మాణం కోసం అమరులైనటువంటి 800 కుటుంబాలు ఇప్పటికి కూడా వేచి చూస్తున్నాయి. వారికి ఉపాధి ఉద్యోగాలు ఇస్తానని హామీ వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ అమరులైనటువంటి కుటుంబాలకు ఉపాధి ఇవ్వలేదు. ఉపాధి కోసం ఆ కుటుంబాలు వేచి చూస్తున్నాయి. మిత్రులారా కాదా వో జీతేంగే तो दलित को मुख्यमंत्री बनाएंगे। मैं पूछना चाहता हूं आपके वादे का क्या हुआ? आप खुद ही मुख्यमंत्री बन गए। मित्रुलारा తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేయలేదు కాక అతనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ వాగ్దానం ఏమైందని అడుగుతున్నాను. ఉన్నోడే మజ్లిస్ సే డర్కర్ ఓవైసీ సే డర్కర్ तेलंगाना हैदराबाद विमोचन दिन मनाना बंद कर दिया है। 17 सितंबर को मनाना बंद कर दिया है। मित्रुलारा तेलंगाना विमोचन दिनमो हैदराबाद विमोचन दिनमो सितंबर 17 अयितुंदो अदि सितंबर 17 नु घनंगा जरपाल्सिनटुवंटि ई दिनान्नि ओवैसी मजलिस को भयपड़े जरपड़ मानेशाडु। इदि मनं अंदरं कूडा गुर्तुंचुकोवालि। रजाकारों की पार्टी के सामने गुड्ने टेके రజాకారుల పార్టీ అయినటువంటి మజ్లిస్ ముందు ఇతను ఏదైతే కాళ్ళు వంచి నమస్కరించే పరిస్థితికి వచ్చాడు. మే నారాయణ్ పేట్ కే లోగో కో ఆశ్వాసన్ దేనే ఆయా హో आप हमारे प्रत्याशियों को जिता दीजिए। हम हर गांव के अंदर 17 सितंबर को मनाने का काम करेंगे। मित्रुलारा मेरे बीजेपी अभ्यर्थुल्नि गेलिपिंचंडि। राबोयेटुवंटि सितंबर 17 समस्त తెలంగాణలో ఉండేటువంటి గ్రామాల్లో కూడా ఘనంగా జరుపుతామని నేను వాగ్దానం చేస్తున్నాను. మిత్రు इन्होंने 12% रिजर्वेशन माइनॉरिटी को मुसलमानों को देने के लिए बात करी। मित्रुलारा 12% मुस्लिम ने रिजर्वेशन इस्ताने इतने वाग्दान जरिगिंदि तीर्मान जरिगिंदि। धर्म के आधार पर आरक्षण ये संविधान सम्मत नहीं है। एदैते मतं आधारंगा रिजर्वेशन इच्चेदैतुंदो अदि राज्यांग व्यतिरेकम्। और हम भारतीय जनता पार्टी के कार्यकर्ता तय किया है कि हम तेलंगाना में धर्म के आधार पर माइनॉरिटी को रिजर्वेशन नहीं मिलने देंगे। मित्रुलारा भारतीय जनता पार्टी कार्यकर्तलंदरू कूडा निर्णयिंचुकोवडं जरिगिंदि। मतं आधारंगा 12% एदैते रिजर्वेशन उंदो अदि तेलंगाणालो अमलु चेसेटुवंटि प्रसक्ति लेदनि चेप्तुन्नानु। एक और चंद्रशेखर राव हैदराबाद विमोचन दिन नहीं मनाते, रिजर्वेशन माइनॉरिटी को देने की बात करते हैं। दूसरी ओर कांग्रेस पार्टी गवर्नमेंट कॉन्ट्रैक्ट में माइनॉरिटी को रिजर्वेशन देने की बात करती है। మిత్రులారా ఒకవైపు కేసీఆర్ గారు సెప్టెంబర్ 17 జరపట్లేదు, మైనారిటీకి 12% రిజర్వేషన్ అని చెప్తుంటే ఇంకొక వైపు కాంగ్రెస్ మేము ప్రభుత్వంకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్ట్ లో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. మైనారిటీ కే లియే అలగ్ అస్పతాల్ బనానే కీ బాత్ కర్తే హై। మే పూచ్నా చాహతా హూ రాహుల్ గాంధీ కో జో గరీబ్ తెలంగాణా మైనారిటీ మే నహీ హై ఉన్కా దోష్ క్యా హై। మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఏదైతే మైనారిటీలకు ప్రత్యేక ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్తున్నావు, ఏదైతే పేదలు ఉన్నారో మైనారిటీలో లేనటువంటి పేదలు ఏం పాపం చేశారని నేను అడగదలుచుకున్నాను. మిత్రులే కేతే హే కాంగ్రెస్ పార్టీ కేతీ హే మస్జిద్ ఆర్ చర్చ్ కా లైట్ బిల్ తెలంగాణ సర్కార్ బనేగి, ఉస్మే హమే కోయి ఆపత్తి నహీ హై। मगर मंदिरों का क्यों नहीं भरोगे भाई? मंदिरों का भी भरना चाहिए या नहीं भरना चाहिए?
కాంగ్రెస్ పార్టీ ఇంకొక వాగ్దానం చేసింది, చర్చిలకు మస్జిద్లకు ఉచిత కరెంట్ ఇస్తామని. బాబు నువ్వు మస్జిద్లకు చర్చిలకు ఉచిత కరెంటు ఇస్తే పర్లేదు, కానీ దేవాలయాలు ఏం తప్పు చేశాయి, దేవాలయాలకు ఎందుకు ఇవ్వని నేను ప్రశ్నిస్తున్నాను. మిత్రో మేకేనా చేస్తాము, ఒకే ఉర్దూ జాంతే ఏసే టీచరో కో అలగ్ సే భర్తీ కరేంగే, तो तेलुगु बोलने वाले टीचर कहां जाएंगे, तेलुगु लिखने पढ़ने वाले टीचर कहां जाएंगे. कांग्रेस पार्टी उर्दू को प्राधान्यता उर्दू उ टीचर् नियामक तेलुगु वाले निर्लक्ष्य मित्रों कि 20 लाख रुपया माइनॉरिटी के स्टूडेंट को देंगे. मैं पूछना चाहता हूं, पिछड़ा समाज का, ओबीसी समाज का गरीब बच्चा जिसके पास पढ़ने के लिए पैसे नहीं है, उसको पैसे मिलने चाहिए और नहीं मिलने चाहिए? कांग्रेस पार्टी इंकोक वग्दान చేసింది, విదేశాలకు వెళ్ళే చదువుకునేటువంటి ముస్లింలకు 20 లక్షల రూపాయలు అదనంగా ఇస్తున్నాం చెప్పింది. మరి వెనుకబడినటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వవు, వాళ్ళేం అన్యాయం చేశారని అడగాల అడగద్దా అని చెప్తున్నాను. మిత్రో ये दोनों पार्टियां माइनॉरिटी अपीसमेंट में लगी है. मित्रुलारा रेंडु टीआरएस कांग्रेस रेंडु पार्टीलु माइनॉरिटी तुष्टीकरण विधानाने अवलंबिस्तुन्नाई, और इसी के कारण मजलिस के नेता अकबरुद्दीन ओवैसी कहते हैं जो भी तेलंगाना का मुख्यमंत्री होगा मजलिस के चरणों में, मजलिस के पैरों में सर झुकाएगा. మిత్రులారా ఇదే కారణంగా ఇదే ధైర్యంతో మజ్లిస్ పార్టీ యొక్క నేత నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు, ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మా మజ్లిస్ పార్టీ నాయకుల కాళ్ళకడ ఉండాల్సిందేని అహంకారంతో చెప్తున్నాడు. మిత్రో ఈ కేసీఆర్ దావా కర్తే హై కి పూరే తెలంగాణా కా వికాస్ కియా హై. మే నారాయణ్ పేట్ కే మంచ్ పర్ సే పూచ్నా చాతా హూ, నారాయణ్ పేట్ వాలో आपको गांव में शुद्ध पीने का पानी हर रोज मिलता है क्या? मित्रुलारा टीआरएस प्रभुत्व नायकुडु चेप्पाडु नीनु अन्नी कूडा समस्यलु तागुनीरु सागुनीरु इस्तामनि अभिवृद्धि चेस्तानि चेप्पाडु. नारायणपेट ग्रामाल्लो उंडेटुवंटि ग्रामवासुल्नि अडुगुतुन्नानु, प्रति ग्रामंलो मंचि परिशुद्धमैनटुवंटि तागे नीरु लभिस्तुन्नदा अनि अडुगुतुन्नानु. और इतनी किल्लत होने के बावजूद करीबन जलाशय सिंचाई योजना कछुआ की गति से चलती है. మిత్రులారా ఇంత కష్టం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం ఏదైతుందో అది మంద గతితో ముందుకు పోతున్నది. మిత్రో బతావో నారాయణపేట్ కో అలగ్ జిల్లా బనానా చాయే నహీ బనానా చాయే? మిత్రులారా నారాయణపేట్ ప్రత్యేకమైనటువంటి జిల్లా చేయాలా వద్దా అని అడుగుతున్నాను. మిత్రో హమ్నే కహా హై కృష్ణా వికరాబాద్ ట్రేన్ లైన్ కా విస్తార్ కరేంగే. ये सरकार भूमि नहीं देती है, इसके कारण चार जित तालुकाओं को ट्रेन की सेवा नहीं मिलती. मित्रुलारा इकड़ा कृष्णा को संबंधी प्रोजेक्ट विस्तरण विषय में भूमि अधिग्रहण इंतवरक सवाल चेस्तुन्नान. पिछले साल केसीआर यहां आकर अस्पताल का वादा कर रहे थे, अस्पताल छोड़ो अस्पताल की नींव भी डाली है क्या? मित्रुलारा నేను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఆసుపత్రి నిర్మాణం విడిచిపెట్టుండి కనీసం ఆసుపత్రి విషయంలో భూమి పూజ చేశాడా అని నేను అడుగుతున్నాను. మిత్రో మే ఆప్కు కహనే ఆయా హూ, అగర్ యహా భారతీయ జనతా పార్టీ చల్తీ కి సర్కార్ బన్తీ హై తో హ్యాండ్లూమ్ పార్క్ గడ్వాల్ ఔర్ నారాయణ్ పేట్ కే వికాస్ కే లియే, नारायणपेट के हैंडलूम पार्क के विकास के लिए हम पूरे संसाधन लगाने का काम करेंगे. नारायणपेट लो बीजेपी अभ्यर्थि ने गेलिस्ते राबोये 20 रोजुल्लो हैंडलूम पार्क अभिवृद्धि विषय में बीजेपी अमल चेसी तीरुतुंदि. मित्रों हम ऐसा नारायणपेट चाहते हैं जहां युवा को रोजगारी के लिए दूर सुदूर न जाना पड़े, अपने माता पिता और पत्नी के साथ रहकर यहां रोजगारी मिले, इस प्रकार का नारायणपेट चाहते हैं. मैं हूं बीजेपी वालों, నారాయణపేట ఎలాంటి నారాయణపేట మేము కావాలని కోరుకున్నామంటే ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా తల్లిదండ్రులతో భార్య పిల్లలతో కలిసి ఉండి ఇక్కడనే ఉపాధి పొందేటువంటి నారాయణపేట నిర్మించాలని కోరుకుంటున్నాం. మిత్రులారా కాంగ్రెస్ పార్టీ
एक और केसीआर की चंद्रशेखर राव की पार्टी, ये दोनों पार्टियां मजलिस के पैरों में पड़ी है। वो तेलंगाना का विकास नहीं कर सकती, तेलुगु लोगों का विकास नहीं कर सकती। मित्रुलारा, टीआरएस केसीआर पार्टी ఒకవైపు, कांग्रेस पार्टी ఇంకొక వైపు, మజ్లిస్ కాళ్ళకాళ్ళ కూర్చునేటువంటి పార్టీలు, వీళ్ళు తెలంగాణ స్వావమ్యాన్ని గాని తెలంగాణ అభివృద్ధిని గాని సాధించలేరు అని నేను చెప్తున్నాను। తెలంగాణ కా వికాస్ కర్నా హే तो नरेंद्र मोदी जी के नेतृत्व में यहां भारतीय जनता पार्टी की सरकार बनानी पड़ेगी। मित्रुलारा, तेलंगाना अभिवृद्धि साध्यं कावालंटे नरेंद्र मोदी गारी नायकत्वंलो बीजेपी तोने साध्यं अवुतुंदनि नेनु चेप्तुन्नानु। मैं आपको निवेदन करने आया हूं, विनंती करने आया हूं, हमारे चारों प्रत्याशियों को बड़े बहुमत के साथ आप जिताकर तेलंगाना विधानसभा में भेजिए। मित्रुलारा, నేను ప్రత్యేకంగా ప్రార్థించడం కోసం వచ్చాను, ఓటు అడగడం కోసం వచ్చాను। ఈ యొక్క నారాయణపేట జిల్లాలో ఉండేటువంటి నలుగురు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను పూర్తి మెజారిటీతో గెలిపించి శాసనసభకు అసెంబ్లీకి పంపిస్తారని ప్రార్థించడం కోసం వచ్చాను। बताइए, आप कमल के निशान पर बटन दबाएंगे? చెప్పండి, మీరు కమలం గుర్తుకే ఓటేస్తారా? हमारे चारों प्रत्याशियों को जिताएंगे? నలుగురు అభ్యర్థులను గెలిపిస్తారా? भाजपा सरकार बनाएंगे? बीजेपी प्रभुत्व ఏర్పరుస్తారా? నారాయణపేట का विकास करेंगे? నారాయణపేట अभिवृद्धि ने సాధిస్తామా? तेलंगाना का विकास करेंगे? తెలంగాణ अभिवृद्धि ने సాధిస్తామా? मोदी जी के हाथ मजबूत करेंगे? मोदी యొక్క प्रभुत्व ने బలోపేతం చేద్దామా? तो मेरे साथ दोनों हाथ उठाइए। चलो లేపండి, రెండు చేతులు పిడికిలు బిగించండి। विजय के संकल्प की मुट्ठी बिंजे और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। सबका बहुत बहुत धन्यवाद।